అందరికీ నమస్కారం తాజా వార్తలు స్వాగతం ఈరోజు వార్తలు వివిధ పేపర్లో న్యూస్ పేపర్లో కవర్ అయినటువంటి ఈ వార్తలను మనం తెలుసుకుందాం సో ఈరోజు మనకు చూసినట్లయితే ఏపీ జాబ్ క్యారెండర్కు పురోగతి ఏంటి నెక్స్ట్ చూసినట్లయితే డిఎస్సి రెండు వేల పద్దెనిమిది పోస్టులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ చూసినట్లయితే డిఎస్సి రెండు వేల ఎనిమిదికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మనకి ఈ వీడియోలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ చూసినట్లయితే డిఎస్సి రెండు వేల పద్దెనిమిదికి సంబంధించి అభ్యర్థిని ఆయన చేయాలనేటువంటిది ఇక్కడ ఆర్టికల్ ఇచ్చినటువంటి డిమాండ్ సో ఇక్కడ చూసినట్లయితే రెండు వేల పద్దెనిమిదిలో భర్తీ కాకుండా మిగిలిపోయినట్టు ఏపీ మోడల్ స్కూల్స్ సివిక్స్ అండ్ ఎకనామిక్స్ పోస్టులు భర్తీలో డిఎస్సీ అభ్యర్థులు లాంగ్ చేయాలని ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్ నిరుద్యోగుల సంఘం అయితే తెలియజేయడం జరిగింది సో ఒక ఈ ఒక ప్రకటనలో ముఖ్యమంత్రి విజ్ఞప్తి కూడా చేసినట్టు తెలియజేస్తుంది రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో నోటిఫై చేసిన పోస్టుల కంటే క్వాలిఫై అయిన అభ్యర్థులు తక్కువగా ఉన్నారని పేర్కొనడం జరుగుతుంది అయితే ఏపీ స్టేట్ సర్వీస్ సబార్డినేట్ రూల్స్ ప్రకారం ఆయా పోస్టులను భర్తీ చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని ఈ ఆర్టికల్లో అయితే మనకి తెలియజేయడం జరుగుతుంది సో నెక్స్ట్ చూసినట్లయితే ధ్రువపదాల పరిశీలనలకు నూట ఇరవై ఆరు మంది హాజరని ఇక్కడ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే డిఎస్సి రెండు వేల ఎనిమిదికి సంబంధించి ఎస్జిటిగా కాంట్రాక్ట్ పద్ధతిలో మినిమం టైం టైం స్కేల్పై పని పనిచేసేందుకు అంగీకరించినటువంటి అభ్యర్థుల్లో నూట ఇరవై ఆరు మంది ద్రువపదాల పరిశీలనకు హాజరైనట్టు తెహెరా సుల్తాన్గా తెలిపారు అదేవిధంగా జిల్లాకు సంబంధించి మొత్తం నూట ముప్పై ఆరు మంది అభ్యర్థులు అంగీకారం తెలపగా ఇంకా పది మంది అభ్యర్థులు ద్రౌపదాలు పరిశీలనలకు హాజరు కావాలనేటువంటిది ఈ ఆర్టికల్లో ఇచ్చినటువంటిది ఈ ప్రకటన అయితే చేయడం జరిగింది న్యూస్ పేపర్లో సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే జాబ్ క్యాలెండర్ గురించి జాబ్ క్యాలెండర్ రద్దు చేయాలనేటువంటి ఇక్కడ ఇచ్చినటువంటి టైటిల్ అయితే చూసినట్లయితే ఖాళీగా ఖాళీ ఉద్యోగాలన్నీ చేర్చి కొత్తగా ప్రకటించాలని ఈ జాబ్ క్యాలెండర్లో ఇక్కడ డిమాండ్ చేయడం జరిగింది అయితే ఇది బెజవాడ విద్యార్థులు యోజన సంఘాల ధర్నా అయితే చేయడం జరిగింది విజయవాడ సంబంధించి జూలై ఒకటికి సంబంధించి చూసి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగాల పెంపుపై నిరుద్యోగులకు హామీ ఇవ్వడానికి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితి ఆధ్వర్యంలో అయితే ధర్నా అయితే చేయడం జరిగింది గురువారం విజయవాడ లెన్ సెంటర్లో జివో థర్టీ నైన్ ప్రజలను దహనం అయితే చేయడం జరిగింది తెలియజేయడం జరిగింది అదేవిధంగా జాబ్ క్యాలెండర్ రద్దు చేయాలని ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ ఈ జాబ్ క్యాలెండర్లో చేర్చి కొత్తగా జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయాలని డిమాండ్ అయితే చేయడం జరుగుతుంది ఇక్కడ మనం చూసినట్టయితే తెలుగు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు ఇంకా జ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాట మాడుతున్నారని తెలియజేయడం జరిగింది అదేవిధంగా వివిధ సంఘ విద్యార్థి సంఘాలకు చెందినటువంటి నాయకులు కూడా అక్కడ మనకి ఈ పోరాటంలో పాల్పంచుకున్నట్టు తెలుస్తుంది అదేవిధంగా ఈ పాదయాత్రలో జగన్ ఇచ్చినటువంటి హామీల మేరకు టూ పాయింట్ త్రీ జీరో లక్షల ఉద్యోగాలను జాబ్ క్యాలెండర్ ప్రకటించాలన్నారు వివిధ విద్యార్థి సంఘాల నేతలు ఇక్కడ అయితే ఈ డిమాండ్ అయితే చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి అయితే ఈ ఈ ఈ జాబ్ క్యాలెండర్ సంబంధించి మనకి లోకేష్ గారు అయితే స్పందించడం జరుగుతుంది ఇక్కడ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి న్యూస్ ఆర్టికల్ ఇది వైసీపీ ప్రభుత్వం ఇచ్చి జాబ్ క్యాలెండర్ కాదని అది జాదూ క్యాలెండర్ అని ఇతనైతే ఇలా లోకేష్ గారు అయితే పేర్కోవడం జరిగింది అయితే గ్రూప్ వన్ గ్రూప్ టూలో మనకి ఇచ్చినటువంటి పోస్టులు మీకు ఏమన్నా తెలుసు అయితే ఇది ఈ విధంగా ఇచ్చినటువంటిది ఆ సిగ్గుచేటని ఈ విధంగా ఈ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అన్నీ రద్దు చేయాలని అయితే ఇందులో డిమాండ్ అయితే చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ మనకి న్యూస్ అటుగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఎవరైతే మనకి ఈ వైసీపీ ప్రభుత్వం రావడానికి ప్ర ప్రచారకర్తలుగా అయితే యూజ్ చేసుకున్నారు ఉద్యో విద్యార్థులను నిరుద్యోగులను కూడా అయితే అప్పుడు పనికి వచ్చినటువంటి ఈ నిరుద్యోగులు ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి మంచిగా ఈ పోస్టులు భర్తీ చేయడానికి మీకు పనికి రాలేదని తెలియజేయడం జరిగింది అదేవిధంగా మనకి ఏదైతే ఏదైతే వివిధ లో ఖాళీగా ఉన్నటువంటి అయితే ఎన్నె రిలీజ్ చేయాలని అదేవిధంగా జాబ్ క్యాలెండర్ చేర్చాలని తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మనకి లోకేష్ గారు అయితే మనకి ఒక హెచ్చరిక అయితే జారీ చేశారు అదేంటంటే ఈ ఈ జాబ్ క్యాలెండర్ సంబంధించి ఏదైతే పోస్టులు ఖాళీగా ఉన్నాయో టూ పాయింట్ త్రీ జీరో లక్షలు అదైతే మనకి ఇందులో జీవో అయితే జారీ చేసి మనకి ఈ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయాలని కొత్త క్యాలెండర్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేయడం జరుగుతుంది ఒకవేళ చేయలేనట్లయితే ఇక్కడ జూలై ఇరవై ఎనిమిది వరకు ప్రభుత్వానికి అయితే ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఈ గడువు తీరిన తర్వాత ప్రభుత్వానికి మేమైతే తీర తీవ్రంగా ఉద్యమం అయితే తీవ్రతరం చేస్తామని తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రభుత్వం ప్రైవేటు ఉద్యోగాలు రాక మూడు వందల మంది నిరుద్యోగులు యువతకు ఆత్మహత్యకు పాల్పడినట్టు కూడా ఇతను లోకేష్ గారు అయితే ధ్వజం అయితే మనకి తెలుస్తుంది సో ఈ మన ఈ ఇక్కడ చూడొచ్చు మనకి ధర్నాలు అయితే చేయడం జరుగుతుంది ఈ జాబ్ క్యాలెండర్ సంబంధించి సో ఇదండి ఈ ఈరోజు మనకి వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ సో ఇంకేమైనా మనకి తాజా సమాచారం వచ్చినట్లయితే మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను